माजी मुख्यमंत्री चंद्रबाबु नायडु कुटुंब सभ्युलपै शासन सभलో వైకాపా నేతలు చేసిన వ్యాఖ్యలు సరికాదని ప్రభుత్వ మాజీ విప్ టీడీపీ నాయకులు కూన రవికుమార్ మండిపడ్డారు. శ్రీకాకుళంలో మీడియా సమావేశం నిర్వహించడానికి బయలుదేరిన రవికుమార్ను ఆయన ఇంటి వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా పోలీసులకు కూన రవికుమార్కు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీ సాక్షిగా ఒక మహిళను అపహేళన చేసిన నీచ సంస్కృతి వైసీపీకే దక్కిందన్నారు. మహిళా లోకానికి మచ్చతెచ్చే రీతిలో చట్టసభలో మాట్లాడటం విచారకరమని ఇదేనా మహిళా సాధికారత అని ప్రశ్నించారు. ఈ ఘటనతో రాష్ట్రంలో మహిళలు తలదించుకోవాల్సిన పరిస్థితి ఎదురైందని అన్నారు. వైసీపీ నాయకులకు దమ్ముంటే వివేక హత్యపై అసెంబ్లీలో చర్చించాలని ఆయన సవాల్ విసిరారు. స్పీకర్గా తమ్మినేని సీతారాం అనర్హుడని అన్నారు. చంద్రబాబు తలుచుకుంటే జగన్ పాదయాత్ర చేసేవాడా అని ప్రశ్నించారు. బాబు కన్నీళ్లలో ఈ ప్రభుత్వం కొట్టుకుపోతుందని కౌరవులు మాదిరిగా వైసీపీ నేతలకు రోజులు దగ్గర పడ్డాయని హెచ్చరించారు. చంద్రబాబు నాయుడు గెలుపు కోసం అంతా కలిసికట్టుగా పనిచేస్తామని తెలిపారు. నా ఇంటి లోపలికి నువ్వు పంపి నిన్నే కానీ కాళ్ళు ఎరగదంగా పొచ్చొద్దు కానీ సమాసం నా ఇంటి లోపలికి వస్తారు. నువ్వేదంటే రోడ్డు మీద చేసుకో. నా ఇంటి లోపలికి ఉన్నాడు ఊరిపోతాడు చాలాడు ఆ ఊరికి నేను ఇంకొక ఊరికి ఇంకోడు ఇంకో ఊరికి ఇంకోడు 1000 మంది దేనికైనా సిద్ధం ఆయన చెప్తే ఇంకప్పుడు నెట్టేస్తారు. ఒక అనామక వ్యక్తి మీద గెల్లేపారు, ఒక సామాన్యుడి మీద గెల్లేపారు. పోలీసు వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది. పోలీస్ వ్యవస్థ ఒక ఏం లేదు. ఒక కానిస్టేబుల్ వస్తే గౌరవించి అన్నా దండం పెట్టడం అస్సలు ఎవ్వరు విన. ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యయుతంగా పనిచేసినటువంటి ప్రజాప్రభుత్వం లేదు, పోలీసు రాజ్యం ఉంది. నిన్న ఒక చట్ట శాసనసభలో రాజ్యాంగంబద్ధంగా ఏర్పడినటువంటి ఒక చట్టసభలో శాసనసభలో 9 సంవత్సరాల పాటు తన తండ్రి ముఖ్యమంత్రిగా చేసినటువంటి ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా, తన భర్త 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నాయకుడిగా 12 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భువనేశ్వరి గారు ఎన్టీఆర్కి కూతురుగా, చంద్రబాబు నాయుడు గారికి భార్యగా, ఏనాడు ఇంటి గడప దాటినటువంటి తన కుటుంబం తప్ప ఏనాడు బయటికి రానటువంటి, రాజకీయంగా ఏనాడు బయటికి రానటువంటి వ్యక్తి పైన సభ్య సమాజం సిగ్గుపడే విధంగా తన భార్యని శాసనసభలో మాట్లాడుతూ ఉంటే, మంత్రులు శాసనసభ్యులు మాట్లాడుతూ ఉంటే, అక్కడే కూర్చున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెకిలి నవ్వులు నవ్వుతూ ఉంటే ఒక శాడిస్టులాగా కౌరవ సభలో, నిండు కౌరవ సభలో ద్రౌపదిని వ్యవస్థను చేసేటప్పుడు కళ్ళకు గంతలు కట్టుకున్న గాంధారి మాట్లాడలేదు, కళ్ళు లేనటువంటి ధృతరాష్ట్రుడు మాట్లాడలేదు, పితామహుడుగా ఉన్నటువంటి భీష్ముడు మాట్లాడలేదు. ఈరోజు ఈ రాష్ట్ర శాసనసభలో మాట్లాడాల్సినటువంటి స్పీకర్ ప్రతిపక్షానికి చంద్రబాబు నాయుడు గారికి మాట్లాడడానికి మైక్ ఇవ్వకుండా, అవకాశం కల్పించకుండా మంత్రులకి, వైసీపీ మంత్రులకి, శాసనసభ్యులకి ఇచ్చి భువనేశ్వరి దేవి గారిని నానా దుర్భాషలు ఆడుతూ ఉంటే, ఆడిస్తూ ఉంటే
ఈరోజు అక్కడ ఉన్నటువంటి ఆ స్పీకర్ స్థానం ఆ కుర్చీ బోరును విలపిస్తా ఉంది. ఇటువంటి దుర్మార్గుణ్ణ నేను ఈ భారాన్న మోస్తున్నానని అతను స్పీకర్గా అనర్హుడు. ఎవరైనా నిజంగా ఆ సీతారామకి తన రక్తంలో ఏమైనా సిగ్గు లజ్జ పౌరువు అనేటటువంటి పదార్థాలు ఏమైనా ఉంటే నిన్న జరిగిన సంఘటనకి రాజీనామా చేయాలి. నిన్న సాధి మహిళా సాధికారత మట్టడారు, మహిళల్ని దూషించడమేనా మహిళా సాధికారత అని చెప్పి అడుగుతా ఉన్నారు, మహిళల్ని అవమానించడమేనా మహిళా సాధికారత అని చెప్పి అడుగుతా ఉన్నారు, చట్టసభలో మహిళల్ని అవమానించడమేనా మహిళా సాధికారత అని జబర్దస్తీలు చేసుకున్నటువంటి రోజాకేం తెలుసు పరువు.